నుంచి వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో. మీ పేరు? నా పేరు విజయ. విజయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుంచి వచ్చాను. ఉప్పల్, ఓకే. హలో అండి. హలో. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ తిరుమలగిరి నుండి వచ్చాము. సికింద్రాబాద్ తిరుమలగిరి, ఓకే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయింది అన్నమాట. ఓకే, వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా ఇద్దరు? రెడీ. సో ఇద్దరు అయితే నవ్వుతూ హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఉన్నారన్నమాట. అలాగే వంట చివరి దాకా కంటిన్యూ చేయండి, ఓకే. అప్పుడు వంటలు కూడా బాగా వస్తాయి. మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే. దీన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి, తెలుసు కదా మీకు. ఓకే. ఆహా, సూపర్. కూరగాయలు రాజు. ఇంకెవరండి? వంకాయ. సో ఎలా వండుకున్నా, ఏం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వంకాయతో ఈరోజు మీరు వంటలు చేయాలి. యాక్చువల్లీ చాలా ఈజీగా వచ్చింది మీకు. బాగా ఆలోచించి మంచి రెసిపీ చేయండి. నేను మీకు టైం ఇస్తాను. ఇద్దరులో ఎవరైతే ఫస్ట్ రెసిపీతో రెడీగా ఉన్నారో వాళ్ళు చెప్తే నేను టైం రాపిస్తాను, ఓకే? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఏం చేయొచ్చు వంకాయలతో? డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయొచ్చు. జనరల్గా మనం చాలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంకా ఏం చేయొచ్చో ఆలోచించండి, బికాజ్ కాంపిటీషన్ కదా. రెగ్యులర్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. విజయ గారు చెప్తారా లేకపోతే జ్యోతి గారు చెప్తారా? నేను చేస్తానండి. విజయ గారు చేస్తారు. ఏం చేస్తారు? నేను వంకాయ శనగపప్పు కర్రీ కొంచెం డిఫరెంట్గా చేస్తాను. వంకాయ శనగపప్పు కర్రీ. వావ్, వెరీ నైస్. 26 సెకండ్స్లో చెప్పేశారు. సో వంకాయ శనగపప్పు కూర, ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్, సోయా గ్రాన్యూల్స్ కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా విజయ గారు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేసుకోవాలి? సోయా గ్రెయిన్స్ ని కొంచెం హాట్ వాటర్ లో నానబెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ఆ ప్రాసెస్. అది అయ్యేలోపు మనం అటు మెయిన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి వాటర్ అయిపోతుందా? కొంచెం వేడవ్వని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేసుకున్నారన్నమాట. సో ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా, సోయా గ్రాన్యూల్స్ వేసేద్దామా? సో ఇవి జస్ట్ ఒక బాయిల్ అయితే చాలు కదండి, ఏం అక్కర్లేదు కదా. ఆపేనా? సరిపోతుంది. కొంచెం మళ్ళీ కోల్డ్ వాటర్ లో వేసుకుని తీసుకుందాం. ఓకే, మళ్ళీ కోల్డ్ వాటర్ లో వేయడం ఎందుకు అంటే, ఉడికిపోయిన తర్వాత అవి కన్సిస్టెన్సీ పోకుండా ఉంటుంది. అంటే గ్రెయిన్స్ లానే ఉంటాయి, ముద్దగా అయిపోతుంది. దాని గురించా? వేసుకుందామా? ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి, జ్యూస్ లా అయిపోయింది? మీరే గ్రైండ్ చేసేసారా అలాగా? రెడీమేడ్ అండి. ఓకే, రెడీమేడ్. నెక్స్ట్ మనం వంకాయ వేసుకుందాం. వంకాయలు, ఓకే. సో వంకాయ ముక్కలు కట్ చేసుకుని వాటర్ లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి మనకి. ఓకే, వేసేసుకో. సోయా కొంచెం వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకుందామా? ఇందులో పెట్టేసుకుంటారా? అలాగే కొంచెం మనకి వంకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి కదా, వంకాయ కొంచెం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశారు కాబట్టి మనకి మగ్గడం కూడా బాగా అయిపోతుంది. నెక్స్ట్ సోయా వేసుకుందామండి. సోయా గ్రానుల్స్ వేసుకుంటారా? సో శనగపప్పు కూర అని మీరు ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ వేస్తున్నారా, ఇది కూడా యాడెడ్ టేస్ట్ కోసమా? అవునండి, అది కొంచెం డిఫరెంట్ గా అన్నాం కదా. శనగపప్పు కూర అనేది చాలా కామన్ కర్రీ. ఓ, కాబట్టి సోయా కూడా వేస్తున్నారు అన్నమాట. దట్ హెల్దీ కూడా. హెల్దీ, ఎస్, హై ప్రోటీన్.
దీని తర్వాత శనగపప్పు. శనగపప్పు ఏం చేశారండి? కొంచెం అటు ఇటుగా గ్రైండ్ చేసింది, పచ్చా పచ్చగా గ్రైండ్ చేశారు. ఓకే, ఉడికించి లేకపోతే నానబెట్టి? నానబెట్టి ఉడికించిందండి. ఓకే, నానబెట్టి ఉడికించి దాన్ని కచ్చా పచ్చగా ఇలా గ్రైండ్ చేశారు. ఓకే, ఇప్పుడు అది యాడ్ చేసేస్తున్నాము. వాటర్ ఏమన్నా కావాలా? వాటర్ వస్తుంది అండి, డ్రై కర్రీలానే వస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు విజయ్ గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఓకే. ఈ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. కుకింగ్ అంటే బాగా ఇష్టం, సో అయితే అభిరుచి అంటే కూడా ఇష్టమే అనుకుంటాం. అవునండి. చూస్తుంటారా? చూస్తుంటాను, రాజుగారి వెరైటీస్ అన్ని చూస్తుంటాం. ఓకే, ట్రై చేస్తూ ఉంటారా? శనగపప్పు కూడా కొంచెం మనకి కొంచెం డ్రై అయితే, డ్రై అయ్యి మగ్గితే సరిపోతుంది కదా. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసేసుకో. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం కారం. మరి పచ్చిమిరపకాయలు పెట్టారు, పచ్చిమిర్చి గార్నిష్ చేద్దామండి లాస్ట్ లో. పచ్చిమిర్చి గార్నిష్, అది మర్చిపోయినప్పుడు అలా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. ఇట్స్ ఓకే, కారం వేసారు కాబట్టి సరిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అవునా? మూత ఏమన్నా పెట్టుకోవాలి? లేదండి అవసరం, మూత పెడితే మళ్ళీ అది గ్రేవీలా వచ్చేస్తుంది. అవును, సో కొంచెం అలా పొడి పొడిగానే ఉండాలన్నమాట. ఓకే, వేగిపోయింది కదండి? వేగిపోయిందండి. ఇప్పుడు ఏం యాడ్ చేస్తారు? ఇప్పుడు కొంచెం నువ్వులు పొడి వేయించుకుందాం. నువ్వుల పొడి, నువ్వుల పొడి వల్ల కూడా మంచి కమ్మదనం ఉంటుంది కదా. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. తర్వాత కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము వేసేసాం. అయిపోయిందా? అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత తీసుకోవచ్చు. ఆ పచ్చి కొబ్బరి అంతా కూడా కొంచెం మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేసుకుని డ్రై అయిపోతుంది. ఓకేనండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. అండ్ కొంచెం కొత్తిమీర. ఓకే అండి, అయిపోయిందా? అయిపోయింది. వేడివేడిగా వంకాయ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి మరిగాక సోయా గ్రాన్యూల్స్ వేసి నానబెట్టాలి. నానబెట్టిన శనగపప్పు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, కచ్చా పచ్చగా మిక్సీ పట్టిన శనగపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపప్పు కూర రెడీ.